సమత సైనిక్ దళ్ మరియు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఘన నివాళి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమత సైనిక్ దళ రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్షల్ దుర్గాం సిద్ధార్థ రామ్మూర్తి మాట్లాడుతూ, చరిత్రే తనను చదువుకుంది, విజ్ఞానం కొత్త మలుపు తిరిగింది, విశ్వాసం శాస్త్రీయత వైపు నడిచింది, స్వేచ్ఛ సమానత్వం, ఒకే విలువ ఒకే ఓటు, భవిష్యత్తు తరాలకు దార్శనికుడు మన దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవనదిలా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాడు. ఈ దేశ స్థితిగతులు మారాలంటే ప్రతి ఇంట్లో అంబేద్కర్ కొలువుదీరినప్పుడే అది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమత సైనిక దళ ట్రైనింగ్ ఆఫీసర్ తుకారా, దుర్గం స్వామి, గంగేష్, రాజేష్, మహేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. గూడో గుడ్డకు నోట్లోనే నిరుపేద బతుకులకు సమన్యాయం సమత మమత అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసూలు వాసిన రోజు నేడు. డిసెంబర్ 6, 1956న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదమర్పించారు. భారతదేశం అంతా దుఃఖించే దుర్దినం నేడు. సమాన హక్కులు, ఒకే మనిషి ఒకే ఓటు ఒకే విలువ, ప్రధానమంత్రికైనా రోడ్డు మీద తిరిగే పిచ్చగాడికైనా సమాన హక్కులు ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మేము ఆమె అన్న పిల్లల భువదీంటున్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేని బతుకులు నేటి సమాజానికి లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలను ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళే విధంగా దళిత బహుజన సంఘాలన్నీ పుణికి పూచుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని ప్రతి గడప గడపకు చెందితే తప్ప ఈ దేశం బాగుపడది. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన బౌద్ధం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిలా మారుతుంది, భారతదేశంలో అస్తమించిపోతుంది. ఆ అస్తమించిపోయే వ్యవస్థకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జీవం పోసి ఈ సబ్బండ జాతులకు సబ్బండ వర్గాల కుల మత తారతమ్యం చూపకుండా అందరికీ సమాన హక్కులు అందించి బడుగు బలహీన వర్గాలు నడిచేందుకు ఒక బౌద్ధాన్ని అందించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చివరి దశలో బౌద్ధాన్ని అంతిమంగా ఈ భారతదేశానికి అందించిపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి ఉన్న హిందూ హైందవ మతానికి ఉన్న బౌద్ధానికి తప్ప మరో ప్రపంచ యుద్ధం లేదన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చివరి మాటలు కూడా బడుగు బలహీన వర్గాల్లో జీవితాలు నింపిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరినీ బౌద్ధం వైపు నడిచి ప్రతి ఇంట్లో దీపాన్ని వెలిగించుకోమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ దీపానికి మనం దూరమై బుక్కడు పువ్వకు కిందంత కళ్ళు ఆశకు మన బతుకులని అమ్ముకునే రోజులు వచ్చినాయి. ఆ అమ్ముకునే బతుకులు పోవాలంటే మన జీవితాల్లో వెలుగు నింపాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఇంట్లోకి వస్తే తప్ప మన జీవితాల నుండి వెలుగు వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీ ఇంటిలోకి రానన్ని రోజులు మీ ఇళ్లలో చీకటి తప్ప మరొకటి ఉండదు. బాబాసాహెబ్ గారికి మనం ఇచ్చే ఆయన రుణం తీర్చుకునే ఒకే ఒక అవకాశం ఆయన ఆలోచన ఆశయాలని ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకుపోయి ఆయనకు గణాలు ఇవ్వాలే మనమంతా అర్పించాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి, రమాబాయి అంబేద్కర్ గారి ఆ తల్లి త్యాగానికి మనమంతా ఈ భారతదేశమే రుణపడి ఉంది. ఆ రుణాన్ని తీర్చుకునేటందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలతోటి మనమంతా ముందుకు పోయి ఈ సమాజంలో ప్రతి గడప గడపకు అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలను తీసుకుపోవాలని కోరుకుంటూ మీ అందరికీ జై భీమ్ తెలుపుతున్నా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ 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 అంబేద్కర